రావాడు ఇనకపోతే ఎప్పుడా బట్కరా ఇక్కడ బట్కరా రావాన్ని ఏం లేదు ఊరెనక మామిడి తోటల కొట్టమలోనే కూర్చున్నామని చెప్పు ఇనకపోతే నిఖర బట్కరా పట్టుకొచ్చినాక చెప్తారా నిఖర బట్కరా నువ్వు వాడు నామినేషన్ వేస్తే వరకల వాడికి ఓటర్ లిస్టులో వాడికి పేరే ఉండదు రా వారి ఇక్కడ బట్కరా అంటే వాడిని ఆ పట్నం బుచ్చిగాడు ఏమో హుషారు చేస్తున్నట్రా వాడిని పట్టుకురమ్మని చెప్పినవారా కన్నిగా చెప్తానా కన్నిగా అని చెప్తే పట్టుకొస్తున్న వచ్చురా వాడు చూడురా పట్నం బుచ్చి కానీ పట్టుకురావాలరా ఇప్పుడు నాకు పెద్దోడువైనాడే నా మీకే సర్పంచి కోడి చేస్తున్నావు అడగారా ఊరి ఏదో పట్టం పోయి బతకటోను నువ్వు అమాస పుణ్యానికి ఊళ్ళకి వచ్చి మావా అన్న బావా అనుకుంటా పోయి 10 మందికి దాపియంగానే సర్పంచి పోటీ చేసి ఉంటాయి అవరా ఏదోరా ఏమనుకుంటున్నావు గానీ అరే అందరు అయిపోయినారా ఏమురా మల్లిగా కొబ్బరికాయలు అనుకుంటుంది నువ్వు నా మీద పోటీ చేస్తావురా ఏమనుకుంటున్నావురా కొబ్బరికాయ వలిగినట్టు వలుగుతుంది రాని తలకాయ ఎత్తుకపోరా ఊళ్ళే మన గురించి ఏమనుకుంటున్నారా బాస్ బిడ్డ అదే అనుకుంటున్నారా ఊళ్ళో పోదామరా ఏ విఘ్ని పండు తీయాలనా పాదయాత్ర మన పదారంలో తెలుస్తుంది ఊళ్ళో మన గురించి ఏమనుకుంటున్నావు ఎప్పుడో చూసుకో ఏదేమైనా ఈసారి మనదేరా గెలుపు చేస్తాడా సర్పంచ్ చెయ్యడు పొరగల డబ్బల పొట్ట తాకుంట తలల పొట్ట ఎడిరావు గడాడ చేస్తాడు చెయ్యడు నిలబడు అరే సాయిగా మన గురించి ఏదో అనుకున్నట్టు నాకు కనబడుతుందిరా అవునా దాదాగిరి గీస్తే మనం గెలవమని నాకు అర్థమైపోయిందిరాను ముడిలను పెరిగించి జాగలు ముంచుకొని పోటీ చేస్తే గెలిస్తే మనకు శాశ్వతం కాదురా న్యాయంగా పోదాం ఈ కాంచి న్యాయంగానే పోయి న్యాయంగానే గెలుద్దాం సర్పంచి పోటీ చేద్దాంరా అన్యాయంగా అక్రమంగా వాంతాడ మీద గెలుపు గెలుపు కాదురా న్యాయంగానే గెలిచి ముసలతోటి మొడుగోళ్ళతోటి అందరితోటి మంచి పేరు పొంది ఎడ్డి రామడ ఏందో అంటే చూపిస్తారా అంతేరా ఈ కాంచి మనం న్యాయంగా పోరాంరా అరే ఈ దాదాగిరి స్థానం మనకు అవసరం లేదురా ఈ దాదాగిరి చేసి మనం సంపాదించేది ఏం లేదు న్యాయంగానే పోదాం న్యాయంగానే గెలుదాంరా వద్దు ఈ రోజు నుంచి మనకి దాదాగిరి స్థానం వద్దే వద్దురా వద్దే వద్దు తీసేయరా